హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ మధురం ఇవాల్టి వీడియోలో మొక్కజొన్నలతోటి పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాము స్వీట్ షాప్ స్టైల్లో ఉండే క్రిస్పీనెస్ తోటి చాలా ఈజీగా పిండిని కరెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసుకొని తయారు చేసుకుందాము చాలా రుచిగా చాలా క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక మొక్కజొన్న కండెని తీసుకొని ఇలా పీల్ చేసుకున్నాను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము రుచి తగినంత అంటే కారంకి సరిపడా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకుందాము వీటిలో మనం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని చేత్తోటి రెండు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని పది నిమిషాల పాటు మూతతో క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఆనియన్ నుంచి ఇంకా కాన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఐదు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పావు స్పూన్ పసుపు రుచి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అవసరం అనిపిస్తేనే వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వేడిగా ఉన్న ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంటేనే ఒక టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అది గుర్తుంచుకోండి మనం గట్టి పకోడి చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ వాటర్ సరిపోతుంది ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొంచెం కొంచెంగా పకోడీలాగా డ్రాప్ చేసుకుందాము ఆనియన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి ఒక నిమిషం పాటు టైం పడుతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని రెండు వేపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోవు ప్రాసెస్లో మరికొన్ని కూడా ఫ్రై చేసుకుందాము ఈ పకోడి మీకు బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మొక్కజొన్నలు యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ చాలా తక్కువ పడుతుంది చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి పిండి గట్టిగా అనిపిస్తే చేతిని వాటర్ తోటి తడుపుకొని కలుపుకున్నా సరిపోతుంది ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకోకుండా పిండిని కలుపుకోవడం వల్ల రెండు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి కాన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మధ్య మధ్యలో స్వీట్నెస్ తగులుతూ చాలా రుచిగా ఉన్నాయి ఇందులో వేడి ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయి టొమాటో సాస్తో సర్వ్ చేయండి పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు చాలా క్విక్గా తయారు చేసుకునే ఈ స్వీట్ కార్న్ పకోడి మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ